అనంతపురం నగరంలోని కమలానగర్లో సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ చెకప్ని నిర్వహించి డాబర్ ఇండియా కంపెనీ వారు అందించిన ఉచిత మందులను పంపిణీ చేస్తున్నట్లు డాక్టర్ అశోక్ వర్ధన్ మాధవీలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ వర్ధన్ మాట్లాడుతూ జిల్లా ప్రజలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నారని, వారికి చేతనైనా సహాయం చేయడానికే ఉచిత వైద్య శిబిరములు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫిస్టుల ఫైల్స్, ఆపరేషన్ లేకుండా చికిత్స, డయాబెటిక్ చెకప్, నడుము నొప్పి, కీళ్ళ అరుగుదల, సోరియాసిస్, మైగ్రేన్, తలనొప్పి వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ ఆదివారం అంటే 20 ఆగస్టున ఉచిత క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశము ఈ అనంతపురం జిల్లా వెనుకబడిన ప్రాంతం ప్రజలకి ఆయుర్వేదిక్ పరంగా జీవన విధానంలో మార్పులు, వారి యొక్క సమస్యల నుంచి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మందులు అందించే ఉద్దేశంతో ఇక్కడ ప్రజలకు కానీ ఇక్కడ వాళ్ళకి కానీ చేయాలనే ఉద్దేశంతో మేము ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్కి డాబర్ కంపెనీ తరఫున మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాను. ఇందులో ముఖ్యంగా మేము నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు, జోములు, నరాల సమస్యలు, నరాల బలహీనతలు వీటికి పంచకర్మ చికిత్సలు, తర్వాత ఫిస్టులకు సంబంధించి ఆపరేషన్ లేకుండా పూర్తిగా 100% చికిత్స అందించి నయం చేయబడుతుంది, తిరిగి రాకుండా ఉంటుంది. దీనికి మేము క్షార సూత్ర అనే పద్ధతి వాడతాము. ఇది పురాతన ఆయుర్వేద పద్ధతి. ఇంతవరకు అలోపతి సర్జన్స్ చేస్తున్న ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఫిస్టులా వరకు, అవి మళ్ళీ మళ్ళీ రావడము, చీము రావడము, పగలడము, బాధ కలగడము, మలం దిగబట్టుకోలేకపోవడము, అంటే మనకు తెలియకుండా పోవడము, ఇటువంటి సమస్యలతో బాధపడతారు ఆ ట్రీట్మెంట్స్ చేసుకోవటం వల్ల. కానీ మా దగ్గర సుశ్రుత ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఫిస్టులకు సంబంధించి ఆయుర్వేదిక్ క్షారసూత్ర పద్ధతిలో చేయించుకున్న వాళ్ళు, చేయించుకోబోయే వాళ్ళకి అటువంటి సమస్యలు రావు అని పూర్తిగా గ్యారంటీగా చెప్పగలరు. త్వరలో ఇక్కడ అనాథాశ్రమాలు కానీ లేదా వృద్ధాశ్రమాలు కానీ పిల్లలకు కానీ, తర్వాత వెనకబడినటువంటి పల్లె ప్రాంత ప్రజలకు కానీ మేము మా టీం తరఫున వెళ్ళి క్యాంప్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము. తప్పకుండా చేస్తాము, దానికి మీ సహకారం కోరుతున్నాము.